నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. రాష్ట్రాల వార్తలు చూద్దాం. కార్మికులు మెట్టు దిగటం లేదు, ప్రభుత్వం పట్టు వేయటం లేదు. దీంతో ఆర్టీసీ స్ట్రైక్ 27వ రోజుకు చేరింది. పరిస్థితులు చూస్తుంటే సమ్మె సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా జీతాలు రాక, ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియక కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వం మొండి వైఖరితో కొందరు కార్మికుల గుండెలు ఆగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 16 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలులో మహమ్మద్ ఖాజా అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన నోటు నుంచి నురుగు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఖాజా పరిస్థితి విషమంగా ఉంది. ఇకటి కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్ నకునూరి బాబు అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. బాబు మృతదేహంతో ర్యాలీగా బయలుదేరిన ఆర్టీసీ కార్మికులను స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతించలేదంటూ పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య బాబు అంత్యక్రియలను పూర్తి చేశారు. రోజుకో రీతిలో కార్మికులు వినూత్న రీతిలో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టు వేయటం లేదు. దీంతో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా అమాయకులు బలవుతున్నారు. తెలంగాణలో ఎక్కడో ఒక చోట ఆర్టీసీ బస్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరైతే బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. బస్సులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం అని తెలిసినా ఫుడ్ బోర్డ్ దగ్గర వేలాడుతూ కనిపిస్తున్నారు. దీంతో పేరెంట్స్ తమ పిల్లలు ఇంటికొచ్చేదాకా కంటి మీద కునుకు లేకుండా అవుతోంది. ప్రజలు కూడా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు ఇష్టం వచ్చినట్టు అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతేకాదు, సమ్మెను సాకుగా చూపుతూ అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. బస్సులు సాయంత్రం 7 గంటలకే డిపోలకు వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి రేట్లు పెంచుతూ పోతున్నారు. ఆర్టీసీ సమ్మె భవిష్యత్ పరిణామాలపై సీఎం కేసీఆర్ మరోసారి అధికారులు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మరోసారి రేపు మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఆర్టీసీ భవితవ్యంపై శనివారం జరగనున్న రాష్ట్ర కేబినెట్లో తేల్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. గత 28 రోజులుగా సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే అటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇటు న్యాయస్థానాల్లో కూడా ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. దీనితోడు ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆర్టీసీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి నివేదికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యకు పరిష్కారాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయాలు అమలు చేయడమే తరువాయిగా మారింది. చూద్దాం, సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్కు చుక్కెదురైంది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను కొట్టివేసింది. ఆస్తుల కేసులో విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రతివారం విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేనని, తన బదులుగా తన లాయర్ హాజరవుతారని జగన్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పును స్వాగతించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వ్యక్తిగత హోదాలోనే సీఎం జగన్పై అక్రమాస్తుల కేసు నమోదైందన్నారు. జగన్ 5 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు భయపడుతూనే బతికారని, ఇంకా 4.5 ఏళ్ళు ఎలా ఉండాలా అని భయపడుతున్నారన్నారు. అందుకే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ వాళ్లకు కూడా చెప్పామని తెలిపారు. ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించిందని ఆరోపించారు కన్నా. పోలవరంపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు ప్రారంభించింది. ఇవాళ మెగా సంస్థ ప్రతినిధులు స్పిల్వే వెనక భాగంలో భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి అనిల్ కుమార్. ఈ బుద్ధ వెంకన్నున్నాడే వైసీపీ వాళ్ళని ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించట్లే. అందులో విజయసాయిరెడ్డిపై వేసే సెటైర్లు ఓ రేంజ్లో పేలుతున్నాయి. తాజాగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గారు, ఇన్నాళ్ళు మీరు ఢిల్లీలో తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయామంటూ వ్యాఖ్యానించారు. మీ వాడిని లోపల వేయించి సీఎం కుర్చీని కొట్టేయాలనే ప్లాన్ను పక్కాగా అమలు చేస్తున్నారుగా అంటూ ట్వీట్ చేశారు. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ట్విట్టర్ వార్ తారస్థాయికి చేరింది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శల బాణాలు సంధించారు. ఇసుక కొరత పేరుతో ఇసుకో ఉసుకో అనడమే పరువు తక్కువ పని అని, దానికి చంద్రబాబు మద్దతిస్తారట అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఏడాది నదులు వాగులు పొంగి ఉండకపోతే దోసెడు ఇసుక కూడా దొరికి ఉండేది కాదన్నారు. 3 నెలలకే మోజు తీరిందనుకుంటా, 3 సార్లు తలాక్ 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 అని చెప్పి పైశాచిక ఆనందం పొందాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య దంతాలు సరిగ్గా లేవంటూ ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్ళిపోయాడు. భర్త వదిలేసి వెళ్ళిపోవడంతో పాపం ఆ అభాగ్యురాలు బోర్న విలపిస్తోంది. ట్రిపుల్ తలాక్ను నిషేధించినా ముస్లిం మహిళలకు న్యాయం జరగటం లేదు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? మహిళ జీవితంతో చెలగాటం ఆడిన నయ వంచకుణ్ణి నడి రోడ్డుపై ఉరితీయాలంటున్నారు మహిళలు.
తెలంగాణలో మరో పారిశ్రామిక పార్క్ అందుబాటులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపూర్ పరిధిలో హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆనుకుని 1246 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హరిత పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మొత్తం 1553 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్క్ కోసం తొలి విడతగా 371 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ధరలకు కూడా త్వరలో రెక్కలొచ్చే అవకాశం. అంతేకాదు సర్కార్కు దండిగా ఆదాయం సమకూరనుంది. కొత్త మద్యం విధానంలో 15 నుంచి 20% ధరలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ధరలు ఎంత పెంచినా మద్యం కొనుగోళ్లకు ఎలాంటి ఢోకా ఉండదు. మందుబాబులు తాగకామానరు. ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై కోర్టు ప్రభుత్వ వివరణ కోరగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక సలహాదారుడు రమేష్ ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నుంచి రాయితీల సొమ్ము 644.51 కోట్లు రావాల్సి ఉండగా మొత్తం సొమ్మును చెల్లించినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్లో బస్సులు నడుపుతున్నందుకు 1786 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అయితే 2015 నుంచి 2017 మధ్య కాలంలో జీహెచ్ఎంసీ కేవలం 336.4 కోట్లు మాత్రమే చెల్లించినట్టు కోర్టుకు వెల్లడించారు. మిగతా సొమ్మును చెల్లించేందుకు తమకు స్తోమత లేదని జీహెచ్ఎంసీ చేతులెత్తేసినట్టు ఆర్టీసీ అఫిడవిట్లో తెలిపింది. జీహెచ్ఎంసీ నిబంధనలు సెక్షన్ 112/30 ప్రకారం నగరంలో బస్సులు నడిపినందుకు వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి జీహెచ్ఎంసీ అంగీకరించలేదని ఆర్టీసీ కోర్టుకు తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై చర్చకు సీఎం కేసీఆర్ సహా నేతలు సంసిద్ధంగా లేనట్టు జనసేన అధినేత పవన్ తెలిపారు. సీఎం కేసీఆర్, కేశవరావు పలువురు మంత్రులను కలవడానికి సమయం కోరానని, కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోందన్నారు. సమ్మె సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని గత గురువారం హైదరాబాద్లో పవన్ను ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. అయితే ఈ నెల 3న విశాఖలో లాంగ్ మార్చ్ ఉన్నందున విశాఖకు వెళ్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. విశాఖ నుంచి వచ్చిన వెంటనే మరోసారి సీఎం కేసీఆర్ నేతలను కలిసే ప్రయత్నం చేస్తానన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరికే వరకు అండగా ఉంటానని జనసేనాని స్పష్టం చేశారు. దేవుడిచ్చిన గొప్ప వరం స్నేహం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇలా అన్ని బంధాలను ఆ భగవంతుడే సృష్టిస్తాడు. కానీ ఒకే ఒక్క బంధాన్ని మాత్రం మనమే ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. అదే స్నేహం. ప్రపంచమంతా మనకు దూరమైనా నేనున్నాను అని అంటూ అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. చిన్నాటి స్నేహితుడికి ప్రాణాంతకమైన వ్యాధి సోకడంతో అతన్ని కాపాడుకునేందుకు జోలెపట్టి సాయం కోసం అర్థిస్తున్నారు ఫ్రెండ్స్. బులెటిన్లో హెడ్లైన్స్. ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న కేసీఆర్ సమీక్ష, రేపు కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం. ఆర్టీసీ సమ్మెపై విచారణ గురువారానికి వాయిదా, తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారన్న హైకోర్టు. ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలను సన్మానించిన జగన్. ఎకో ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్, 35,000 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి. జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఈ నెల 6న 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్. ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ, మంగళవారం వరకు స్కూళ్లకు సెలవులు. మోడీ, ఏంజెలా మెర్కెల్ భేటీ, ఇరు దేశాల మధ్య 11 ఒప్పందాలు. చిదంబరానికి మళ్లీ చుక్కెదురు, బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు.
శబ్ద మూవీ నుంచి అంజలి లుక్ రిలీజ్. గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న యూనిట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.